Namaste, Prati Mata Viluvenidi, Prati Drishyam, Arudhenidi. Welcome to APBO, Nenu Joshna, Mundga Headlines. అశోక్ బాబుకు నోటీసులు జారీ చేసిన ఓయూ పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు. ఢిల్లీలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్, నిందితుల్లో ఒకరు కడపవాసి కావడంతో కంగుతిన్న పోలీసులు. డిటోనేటర్లతో ట్రాక్టర్లను ధ్వంసం చేసేందుకు యత్నించిన దుండగులు, ధ్వంసమైన ఆయిల్ ట్యాంక్. దౌత్యవేత్తకు తప్పిన అరెస్ట్ గండం, పని మంచిపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవయాని తండ్రి. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ఇళ్ల ముందు నిలిపున్న రెండు ట్రాక్టర్లను గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో పేల్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఒక ట్రాక్టర్లో పేలుడు సంభవించి ఆయిల్ ట్యాంక్ ధ్వంసమైంది. మరో ట్రాక్టర్లో అమర్చిన డిటోనేటర్ పేలలేదు. ట్రాక్టర్ యాజమానుల ఇళ్ల తలుపులు గొల్లాలు పెట్టి మరీ దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఎన్ని గంటలకు అయింది? 11 గంటలు. ఎప్పుడు? రాత్రి. పోలీసులు వచ్చారా? కానీ ఏమంటారు, ఇద్దరు వచ్చిపోయారు. ఎవరు ఎవరు పెట్టింది? ఏ సార్, ఎవరు పెట్టిన మాకు తెలియదు సార్, ఎవరు పెట్టిన చెప్పారు. ప్రేమ పేరుతో మోసపోయిన తరాలి అరుణ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కంచన్బాగ్లోని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నల్గొండ జిల్లా కురంపల్లికి చెందిన బాధితురాలిపై దర్వేసిపురం గ్రామ మాజీ ఉప సర్పంచి నక్రేకంటి సైదులు ఈ నెల 17న కిరోసిన్ పోసి నిప్పంటించాడని ఆయన తెలిపారు. 95% కాలిన గాయాలతో ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిందన్నారు. నిర్భయతో అత్యాచారాలు ఆగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోందని, చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, నగర మాజీ డిప్యూటీ మేయర్ గోలేకర్ సుభాష్ చంద్రజీ, అంబేద్కర్ మరణభూమి సమితి రాష్ట్ర కన్వీనర్ గాదేపాక బాలకృష్ణ తదితరులు కిషన్ రెడ్డి వెంట ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓయూ విద్యార్థి శ్రీరామ్పై ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించి జైలు పాలు చేశారని ఇఫ్లూ విద్యార్థులు ఆరోపించారు. దీనికి నిరసనగా ఇఫ్లూ వద్ద మంత్రి శ్రీధర్ బాబు దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. ఇప్పటికే శ్రీరామ్ ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేదని, దీనిపై న్యాయస్థానం కూడా స్పందించి ఆయనకు చికిత్స చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. బంధించరు, బంధించక ముందు తీవ్రంగా కొట్టి అతని జైల్లో పనిచేసే సందర్భం మన కళ్ళ ముందున్నది. కాబట్టి తెలంగాణ విద్యార్థి సంఘాలుగా అసలు
మంత్రిలో అవినీతి శ్రీధర్ బాబు నియోజకవర్గం లోపల కనీసం ప్రజాస్వామిక హక్కులకు కూడా ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేనటువంటి సందర్భం మన ముందు కలిగిన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఇంత ఉత్తన జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి వేరే ఇతర పార్టీ రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ ఉద్యమం లోపల కూడా తెలంగాణ ఉద్యమం చేయనీయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులను వాడుకొని అణచివేసిన సందర్భం మన కళ్ళ ముందుంటున్నది. ఖైదీల విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో శనివారం రాత్రి నుండి వారు కారాగారం నుండి విడుదల కానున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి 24 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు కారాగారం పర్యవేక్షణ అధికారి కేఎల్ శ్రీనివాసరావు తెలిపారు. వెంకటేష్, డి వెంకటేష్, హైదర్ అలీ, రామదరెడ్డి, ఉప్పుకు 10 సంవత్సరాల శిక్షణ అనుభవించి 10 సంవత్సరాలు అయిన వాళ్ళకి వదిలిపెట్టడంతో రాష్ట్ర గవర్నమెంటు కృతజ్ఞత తెలుపుతూ ఈ ఆనందాన్ని మాకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఉదయపూర్వకం ఉన్నాం. మీ పేరు సార్? శివకుమార్ గౌడ్. మీరు ఏ కేసులో వచ్చారు? మర్డర్ కేసు. మర్డర్ కేసు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఎక్కడ నుండి? నిజామాబాద్. పెట్రోల్ బంక్ వగేరే వగేరే ఇక్కడ అన్ని పనులు కూడా మాకు నేర్పించేయండు. బయటకు పోతే కూడా మేము ఎలాంటి తప్పు చేయకుండా సమాజంలో అందరిలో కలిసిమెలిసి జీవించే అంతర్జాతీయ ముఠా గుట్టూరు అట్టైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే ఈ రాకెట్ లో కీలక సూత్రధారి కావడం కలకలం సృష్టించింది. ఆఫ్ఘన్ డ్రగ్స్ కు కడప లింకులు చూసి కంగు తిన్నారు పోలీసులు. 30 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టూరు అట్టైంది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద భారీ మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 9 కిలోల హెరోయిన్ స్వాధీనం చేసుకున్నామని, ఈ హెరోయిన్ విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 125 కిలోల హెరోయిన్ను సరఫరా చేయగా అత్యధికంగా దక్షిణ భారతదేశంలోనే విక్రయించినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్లోను కడప జిల్లా వాసి వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించారు. మిగతా ఇద్దరు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. మత్తు పదార్థాలను ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.